హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే కరోనా వచ్చి ఉంటుందో కరోనా వచ్చి రికవర్ అయిన వాళ్ళ దగ్గర ప్లాస్మా తీసుకొని వాళ్ళకు వాళ్లకు ఐదు వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే చేయాలని చెప్పేసి నిన్న లేదు మొన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది అయితే కరోనా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంకొక డెసిషన్ అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆ ఆల్ అనే ఆప్షన్ మీద యాక్టివేట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కు చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే కరోనా వచ్చి రికవర్ అయి ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర ఏంటంటే ప్లాస్మా అనేది తీసుకొని వాళ్లకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అనేది చేయాలని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లేదు మొన్న ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది అలాగే ఎవరికైతే కరోనా వచ్చి ఉంటుందో వాళ్ళకి సంబంధించి ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయడం అయితే జరిగింది సో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు అయితే ఆర్థిక సాయం అయితే చేయాలని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తీసుకోవడం అయితే జరిగింది సో ఇది అందరికీ తెలిసిందే బట్ ఇది తాజాగా ఏందంటే అందుకు సంబంధించిన జీవోను కూడా ఏపీ ప్రభుత్వం అయితే పాస్ చేయడం అయితే జరిగిందండి సో ఎవరైతే కరోనా వైరస్ సోకి చనిపోయి ఉంటారో వాళ్ళ అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నారండి సో చాలా మంది అయితే భయపడుతున్నారు సో వాళ్ళ అంత్యక్రియలు చేయలేక డెడ్ బాడీలను అక్కడికక్కడే వేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే సో ఎవరైతే కరోనా వ్యాధితో చనిపోయి ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అంత్యక్రియలకు వాళ్ళ కుటుంబానికి పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే రాష్ట్రంలో ప్లాస్మా దానం చేసే వారికి కూడా ఐదు వేల రూపాయలు అందివ్వాలని చెప్పేసి మరో నిర్ణయం కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంగతి అయితే మనకు అందరికీ తెలిసిందే బట్ ఇందుకు సంబంధించి కలెక్టర్ల ఆదేశాలు అందాయి ప్లాస్మా థెరపీపై ప్రజల్లో అవగాహన పెంచడానికి కూడా పలు కార్యక్రమాలు అయితే నిర్వహించాలని చెప్పేసి దీనివల్ల మంచి రిజల్ట్స్ ఉంటే కరోనాపై విజయం సాధించేలా ప్రోత్సాహం అనేది చూడాలని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకైతే సూచించారండి సో ప్లాస్మా దానం చేసేవారికి ఐదు వేల రూపాయలు ప్రోత్సాహకరంగా ఇవ్వ ఇవ్వడం వల్ల వారు మంచి భోజనం తినే తినేందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేర్కొనడం అయితే జరిగింది రాష్ట్రంలో చాలా మంది కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అయితే చేయాలని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తీసుకున్నారు సో తాజాగా అందుకు సంబంధించిన జీవోను కూడా ఏపీ సర్కార్ అయితే జారీ చేసిందండి సో కరోనాతో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చు కింద పదిహేను వేల రూపాయలు అందించనున్నారండి ఈ మేరకు జీవో జారీ చేసిన ఆర్థిక ఆరోగ్య శాఖ ప్రధాన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇందుకోసము ఆయా జిల్లా కలెక్టర్లకు పన్నెండు కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కు అయితే సూచించారండి సో ఫ్రెండ్స్ ఎవరైతే కరోనాతో చనిపోయి ఉంటారో సో వాళ్ళ యొక్క అంత్యక్రియలకు వాళ్ళ కుటుంబానికి ఏంటంటే పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారండి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో దీనికి సంబంధించి జీవో కూడా పాస్ అయిపోయిందండి సో ఈ పదిహేను వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారంటే ఈ రోజు నుండి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్